Welcome to Venkateswara Degree College. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain final year BA, fifth semester, fifth year agriculture economics paper. So agriculture economics is the last class of importance of the agriculture sector question. So ఇప్పుడు వచ్చేటప్పటికి భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడం గల కారణం ఏమిటి, అంటే అల్ప ఉత్పాదకత గల కారణం ఏమిటి. సో ఈ అల్ప ఉత్పాదకతను పెంచుకోవడానికి, అంటే అల్ప ఉత్పాదకతను అధిక ఉత్పాదకతగా చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉంటాము అనమాట. ఇక్కడ చూడండి, భారతదేశ వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే భారతదేశ ఎకానమీ మొత్తము కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ సిస్టమ్ అనే మనం చెప్తూ ఉంటాం. భారతదేశ మొత్తము అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అనే మనం చెప్తూ ఉంటాము అనమాట. అంటే మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ మొత్తం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ సిస్టమ్గానే మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పాలి అనమాట. అంటే భారతదేశంలో తగినటువంటి ఈవెన్ అనేక రకాలైనటువంటి పంటలు సాగు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ప్రాముఖ్యత అనేది ఇక్కడ ఇవ్వట్లేదని చెప్పాలి అనమాట. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు అనమాట. అభివృద్ధి చెందిన దేశాల్లో చూసినట్లయితే అధిక ఉత్పాదకత అనేది అక్కడ జరుగుతూ ఉన్నట్లయితే భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా ఉందని చెప్తూ ఉంటాము అనమాట. అధిక శాతం మంది జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ కూడా వచ్చే ఆదాయం చాలా తక్కువ మొత్తంలో ఆదాయం అనేది మనకి సమకూరుతూ ఉంటూ ఉంటుంది. దానికి గల కారణాలు ఏమిటి అంటే, మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాల కాలంలో కూడా భారతదేశంలో ఇంకా 40% భూమి మాత్రమే మనం అవకాశాలు క్రియేట్ చేసుకోగలుగుతూ ఉన్నాము అన్నమాట. దానికి కారణం ఏమిటి అంటే, రకరకాల పొలిటికల్ ప్రాబ్లమ్స్ మనం చెప్పడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. భారతదేశం ఇప్పటికి కూడా 40% జనాభా సరైనటువంటి అవకాశాలు లేవని మనం చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. అలానే ఆహార ధాన్యాల ఉత్పత్తులు చూసినట్లయితే 2011 మధ్య కాలంలో 2.9% మాత్రమే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉండింది. ఆహార ధాన్యాల ఉత్పాదకత కొంతవరకు పెరుగుదల ఉన్నప్పటికీ దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే 1966 వచ్చినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. పైగా ఈ గ్రీన్ రెవల్యూషన్ అన్ని పంటల్లోనూ కూడా సమగ్రంగా మార్పులు తీసుకురావడం, కేవలం కొన్ని పంటల్లో మాత్రమే సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్తూ ఉంటాము అన్నమాట. సో వ్యవసాయ రంగంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కువగా గోధుమ పంటలో అధిక ఉత్పత్తిని అనేది చేయడం జరుగుతూ ఉండింది అన్నమాట. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత లక్ష్యాలు ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగానికి సంబంధించి కింది లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఉంటాం. 1, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం. 2, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం. 3, భూమి మీద జనాభా ఒత్తిడిని తగ్గించడం. 4, గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలను తగ్గించడం అన్నమాట. అంటే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడము, అంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడము. అంటే మన గ్రీన్ రివల్యూషన్ ఎఫెక్ట్ వల్ల 1950తో మనం కంపేర్ చేసి చూసినట్లయినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయ ఉత్పాదకత అనేది కొంతవరకు బెటర్గానే ఉందని మనం చెప్తున్నాం. అప్పుడు కేవలం 1951లో 53 మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పాదకత, అట్ ప్రజెంట్ వచ్చినప్పుడు 253.3 మిలియన్ టన్నుల ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంది. కొంతవరకు ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత మెరుగ్గానే ఉన్నది అనమాట. నెక్స్ట్ వచ్చేటికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడము అనమాట. అంటే కేవలం వ్యవసాయంపైన ఆధారపడి జీవనం సాగించడం కాకుండా వ్యవసాయ ఆధారిత అనుబంధం ఏవైతే ఉన్నాయో అనుబంధం అనేది చేసే విధంగా మనం, అంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా అభివృద్ధి చేయటము అనమాట. నెక్స్ట్ వచ్చేటికి భూమి మీద జనాభా ఒత్తిడిని తగ్గించడము అనమాట. భూమి మీద అంటే భూమి జనాభా ఒత్తిడిని అంటే భూమి మీద లేకుండా చేయడం అని కాదు, వ్యవసాయ రంగం మీద జనాభా ఒత్తిడిని తగ్గించడము అనమాట. వ్యవసాయ రంగం పైన జనాభా ఒత్తిడిని తగ్గించడము, గ్రామీణ ప్రాంతాల్లో అసమానతను తగ్గించడము. అంటే ఏమిటి, చాలా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి భూమి అధిక జనాభా దగ్గర, అధిక శాతం ఉన్నటువంటి భూమి తక్కువ జనాభా దగ్గర, అంటే ల్యాండ్ లార్డేజ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ల్యాండ్ లార్డేజ్ అన్నీ అరికట్టడము ప్రధానంగా మనకి అక్కడ ఉన్నటువంటి అసమానతగానే మనం చెప్తూ ఉంటాము అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అల్ప ఉత్పాదకత కారణాలు మనం చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థలో
ఈ నాలుగు కూడా లక్ష్యాలు మనకి ఏమిటి, వ్యవసాయ రంగం లక్ష్యాలు ఏమిటి అని చూసినట్లయితే మనకి వ్యవసాయ ఉత్పత్తిని మీద పెంచడము, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడము, భూమి మీద జనాభా ఒత్తిడిని తగ్గించడము, గ్రామీణ ప్రాంతాల్లో అసమానతను తగ్గించడము, ఈ నాలుగు కూడా మనకి భారతదేశ వ్యవసాయ రంగం లక్ష్యాలు అన్నమాట. నెక్స్ట్ అల్ప ఉత్పాదకత కారణాలు. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం వెన్నెముగ్గా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో వచ్చే దిగుమతి తక్కువగా ఉంది. ఎందుకు దిగుబడి తక్కువగా ఉంది? ఉత్పాదకత అనేది భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండడం గల కారణం ఏమిటి? వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అల్పంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మనం మూడు రకాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి సాధారణ కారణాలు అని చెప్పేసి, రెండు వ్యవస్థాపూర్వకమైన కారణాలు అని చెప్పేసి, మూడు సాంకేతిక కారణాలు అని చెప్పేసి. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. సాధారణ కారణాలు, వ్యవస్థాపూర్వక కారణాలు, సాంకేతిక కారణాలు. సాధారణ కారణాలు అంటే ఏమిటనే చూసినట్లయితే మొట్టమొదటిగా భూమిపై జనాభా ఒత్తిడి అధికంగా ఉండటము. భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆంగ్లేయుల కాలంలో సాంప్రదాయ పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నవి. దీంతో సాంప్రదాయ వృత్తులు చేస్తున్న వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. స్వతంత్రం తర్వాత వ్యవసాయంపై ఆధారపడిన మొత్తం శ్రామిక జనాభా 76% జనాభా ఉండగా 2011 లెక్కల నాటికి 48% తగ్గింది. అయినప్పటికీ కూడా ఇది చాలా ఎక్కువనే మనం చెప్పాలి. అంటే భారతదేశంలో అధిక శాతం మంది జనాభా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, సో ఇండియన్ ఎకానమీ. సో ఎందుకు ఇండియన్ ఎకానమీలో అత్యధిక శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగాన్ని ఆధారపడి జీవనం సాగించడం జరుగుతూ ఉంటుంది? దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతే ప్రధాన కారణంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ నిరక్షరాస్యత పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిరక్షరాస్యులందరూ కూడా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం అనేది సాగించడం జరుగుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రామీణ శ్రామిక వాతావరణము. ఎక్కువ మంది వ్యవసాయదారులు నిరక్షరాస్యులు, సాంప్రదాయ అలవాట్లు, మూఢనమ్మకాలు ఎక్కువ, అనాదిగా వస్తున్న కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ సాంఘిక వాతావరణం ఆధునిక సాంఘిక పరిజ్ఞానమును అవలోకనం చేసుకునే అవకాశం అనేది లేకుండా పోతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణము అని చెప్తూ ఉంటాము అన్నమాట. దాంతోపాటుగా భారతదేశంలో మెయిన్లీ మనకి చూసినట్లయితే సాధారణమైన కారణాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనం ప్రధానంగా గ్రామీణ వాతావరణం కలిగి ఉండటంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అత్యధిక శాతం మంది ప్రజలు వాళ్ళు అనుసరించేటువంటి జీవన విధానము, సాంఘిక కట్టుబాట్లు, పైగా భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక ఆక్యుపేషన్గా కాక, వృత్తిగా కాకుండా అదొక జీవన విధానంగా మనకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో అల్ప ఉత్పాదకతను పెంపొందించడానికి వ్యవసాయ ధరల విధానమును ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. ఈ వ్యవసాయ ధరల విధానం ఏమిటనేది మనం చూసినట్లయితే చూడండి, ఫస్ట్ వన్, ఒక కనీస ధర కంటే ఆహార ఉత్పత్తి ధర తక్కువ ధర పడిపోకుండా చూడటము అన్నమాట. అందుకనే ఒక కనీస ధర, అందుకనే ప్రతి సంవత్సరము కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే కనీస మద్దతు ధర ప్రకటించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. కనీస మద్దతు ధర ఎంత అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఎంఎస్పి ప్రైస్ అనేది పంట కాలానికంటే ముందునే కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఎంఎస్పి ప్రైస్ ప్రకటించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మనకి జూన్లో ఇండియాలో మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంటుందని మన అందరికీ తెలిసింది. జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతే మనకి మేలోనే కనీస మద్దతు ధర ఎంఎస్పి ప్రైస్ అనేవి ప్రకటించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
ఒకనొక సమయంలో నిరంతరం ధరలు పెరగకుండా చూడటము. ఈ నిరంతరం ధరలు పెరుగుతూ ఉన్నట్లయితే ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంటూ ఉంటుంది. అందువల్ల ధరల పెరుగుదలను కంట్రోల్ చేయడానికి ఏం చేస్తూ ఉంటుందంటే ప్రభుత్వం ఆ నిరంతరం ధరల పెరగ వ్యవసాయ ధరల పెరగకుండా ఉండేందుకు ఈవెన్ వ్యవసాయ ధరల కమిషన్ అనేది మానిటరింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. 1939 నుండి 1951 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల ధరల పెరుగుటచే ధరలపై నియంత్రణ విధించడం జరిగింది అన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రైతుల నుండి మిల్లర్ల నుండి లేమి పద్ధతిలో ఆహార ధాన్యాలు సేకరించేవారు. 1948లో ఆహార సంక్షోభం ఏర్పడింది, ధరలు పెరిగినాయి మళ్ళా అనమాట. ఫలితంగా మరలా వ్యవసాయ ధరల నియంత్రణ అనేది విధించడం జరిగింది. అలానే 1964లో ఎల్కే వ్యవసాయ ధరల కమిషన్ను, ఎల్కే సహా అధ్యక్షుడిన వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా వ్యవసాయ ధరల కమిషను వ్యవసాయ ధరలను మానిటరింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ ధరల కమిషన్ మోటివ్ ఏమిటి చూడండి. వ్యవసాయ ధరల కమిషన్ని 1958 సంవత్సరంలో అంటే 1958లో వ్యవసాయ వ్యయ ధరల కమిషనర్గా మార్పు చేయడం జరిగింది. వ్యవసాయ ధరల కమిషన్ని 1958 సంవత్సరంలో వ్యవసాయ వ్యయ ధరల కమిషనర్గా మార్పు చేయడం జరిగింది అన్నమాట. దీన్ని ఈ ఏ రకంగా అది ఏ రకమైన విధులు నిర్వహిస్తుందో మనం చూసినట్లయితే, ఒకటి వ్యవసాయ ఉత్పత్తులను ధరల నియంత్రణపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చుట, అంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు నియంత్రణకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చోటుకి వ్యవసాయ మార్కెటింగ్ పద్ధతిని, మార్కెటింగ్ వ్యయాన్ని పరిశీలించి ఆ వ్యయాన్ని తగ్గించడానికి మార్కెటింగ్లోని వివిధ దశల్లో ధరల మార్జిన్లను సిఫార్సు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి, వ్యవసాయ మార్కెట్ పద్ధతిని, మార్కెటింగ్ వ్యయాన్ని పరిశీలించి వ్యయాన్ని తగ్గించడానికి మార్కెటింగ్లోని వివిధ దశల్లో ధరల మార్జిన్లను సిఫార్సు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చోటుకి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు సమస్యలపై ప్రభుత్వం కోరినప్పుడు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏవైతే వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తుల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయో వాటి ఆ ఉత్పత్తుల ధరల సమస్యలపై ప్రభుత్వం కోరినప్పుడు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చోటుకి వ్యవసాయ విత్తనాలు వేయకముందే ఆయా పంటల్లో కనీస ధరలు హామీ ఇస్తూ ప్రభుత్వం అందించే మద్దతునే మద్దతు ధర అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు ఆహార ధాన్యాలు సేకరించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అంటే ఇది వ్యవసాయ ధరల కమిషన్ చేసేటువంటి పనులు అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయ ధరల విధానం సమీక్ష. వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పడిన తర్వాత కొంతవరకు ధరల అస్థిరత్వం తగ్గిందని చెప్పుకోవచ్చు. అస్థిరత్వం అంటే ధరలలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు తగ్గినవని చెప్తూ ఉంటాము అన్నమాట. ప్రతి సంవత్సరము కనీస మద్దతు ధరలు పెంచుట వలన ద్రవ్యోల్బణం ద్వారా కనిపిస్తూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఖచ్చితంగా వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పడిన తర్వాత కొంతవరకు ధరలు స్థిరత్వం అనేది ఏర్పడింది. ప్రతి సంవత్సరము కనీస మద్దతు ధర పెంచడం వలన ద్రవ్యోల్బణం ధోరణి అనేది కనిపించడం తగ్గుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మిగిలిన రాష్ట్రాలకు అనుకూలంగా ఉండటము. ఏవైతే అగ్రికల్చర్గా ప్రముఖంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటూ ఉంటాయో, అంటే అగ్రికల్చర్గా అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉంటాయో, ఆ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలకు అధిక మొత్తంలో ఈవెన్ ప్రయోజనం చేకూరే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి నుండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 95% గోధుమలను సేకరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశాలు, రాష్ట్రాలు. దాంతోపాటుగా అత్యధికంగా ఇక్కడి నుంచే వ్యవసాయ ఉత్పత్తులు అనేవి మనం ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో 95% ఈ మూడు రాష్ట్రాల నుండి మనం ఎక్కువ ప్రొడ్యూస్, ఈ మూడు రాష్ట్రాల నుండి ఎక్కువ గోధుమను సేకరిస్తూ ఉన్నాము అన్నమాట. మరియు ఆంధ్రప్రదేశ్, పంజాబు, హర్యానా నుండి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుండి 90% వరకు రైస్ అంటే బియ్యాన్ని సేకరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
కాబట్టి ఆ రాష్ట్రాల్లోని రైతులు కనీస మద్దతు ధర వలన లాభాన్ని పొందుతూ ఉన్నారు. వరి గోధుమ సేకరణలో ధరలు పెరగడంలో వనరుల కొరత దృష్ట్యా ప్రభుత్వం ఇతర రంగాల్లో చేసే స్థిర పెట్టుబడి తగ్గుతూ ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించేటప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ పరపతి మార్కెట్ రవాణా అలానే రైతుకు వ్యవసాయం రవాణా సౌకర్యం సమాచార సౌకర్యము ఇటువంటివన్నీ కూడా ఈ వ్యవసాయదారుల కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. భారతదేశం మొదటి నుండి సంస్థాగత సామర్థ్యం రైతులు వ్యవసాయ విత్తం కోసం వ్యాపారస్తుల మీద అధికంగా ఆధారపడడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వలస పాలన బ్రిటిష్ వారి పాలన కాలం నుండి వారు భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేదని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇంగ్లాండ్లో వ్యవసాయ విప్లవం ఏర్పడినప్పటికీ కూడా భారతదేశంలో అందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించలేదు. రైల్వేల అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత నీటిపారుదల సౌకర్యాలు పెంచడానికి బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదని చెప్తూ ఉంటాము అన్నమాట. దాంతోపాటుగా భారతదేశ పారిశ్రామిక రంగాన్ని భారతదేశ వ్యవసాయ రంగాన్ని కూడా బ్రిటిష్ వారు తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భారతదేశ వ్యవసాయ రంగంలో మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వ్యవసాయ రంగంలో మనం చూసినట్లయితే భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రధానంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి అవసరమైనటువంటి కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ కమర్షియల్ క్రాప్స్ మాత్రమే ఆ పంటలు పండించడానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనకి మన భారతదేశంలో మిగిలిన పంటలకు అంతగా ప్రాముఖ్యత అనేది వాళ్ళు ఇచ్చింది లేదని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఫుడ్ గ్రెయిన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంగ్లాండ్లో పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను ఉత్పత్తి చేసేటువంటి ఆ పంటలకు మాత్రమే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జూట్ అవ్వండొచ్చు నీరు ముందుకు ఇటువంటి వాటికి సంబంధించి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చి కమర్షియల్ క్రాప్స్కి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఫుడ్ గ్రెయిన్స్కి అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల భారతదేశ వ్యవసాయ రంగము ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు పోస్ట్ ఆధార కారణాలు చూసుకున్నాం. నెక్స్ట్ వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు దాంట్లో మనం చూసినట్లయితే చిన్న కమతాలు అనగా అర్థం ఏమిటి? భారతదేశంలో వంశపారంపర్యంగా వ్యవసాయంపై జనాభా ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల రైతులు రుణగ్రస్తులు అవడం వల్ల మొదలైన కారణాల వల్ల కమతాలు విభజన జరగడానికి కారణం అవుతూ ఉన్నవి అన్నమాట. అంటే వంశపారంపర్య హక్కులు కలిగి ఉండటము, వ్యవసాయంపై జనాభా ఒత్తిడి రైతులు అధికంగా ఉండటము, రుణగ్రస్తత మొదలైనవి కమతాల విభజన జరగడానికి కారణం అగుచున్నామని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇండియాలో సగటు కమతాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటాము అన్నమాట. 2001 నాటికి 1.3 హెక్టార్లు మాత్రమే సగటు కమతాగా ఉండగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడానికి చిన్న కమతాలు సరైనవి కావనే మనం చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. ఎందుకు దానికి గల కారణం ఏమిటి? భారతదేశంలో చిన్న కమతాలకు ప్రధాన కారణం ఏమిటి అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 ఎకరాల పొలం ఒక జనరేషన్కి ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు 2.5 వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే 2.5 అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకటింప అవుతుంది. మళ్ళీ వాళ్ళు అంటే ఒకే పొలం అలా చిన్న చిన్న ముక్కలుగా డివిజన్ అయిపోతూ ఉంటే దాన్ని మనం వ్యవసాయ కమతము అని చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. ఈ చిన్న కమతాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తులు చేయడానికి అవకాశం అనేది లేకుండా పోతూ ఉంటుంది. వ్యవసాయ ఉత్పాదకత ఉత్పత్తి చేసే అవకాశం లేకుండా పోవడం వల్ల అంటే ఎందుకు ఉత్పాదకత పెంచడానికి అవకాశం ఎందుకు లేకుండా పోతూ ఉంటుందంటే చిన్న కమతాలు ఉండటం వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ప్రవేశపెట్టే అవకాశం అనేది లేకుండా పోతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకతకు ఈ చిన్న కమతాలు అనేవి కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గానే మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ భూస్వామ్య పద్ధతులు కౌల విధానము.
బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన జమీందారీ వ్యవస్థ వ్యవసాయ అభివృద్ధికి ఆటంకమైనదని చెప్తూ ఉంటాము అన్నమాట. జమీందారులు వ్యవసాయ రంగంపై అభివృద్ధికి ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించలేదని మనం చెప్తూ ఉంటాము. కౌలు విధానంలో కౌలుదారులు భద్రత కరువైంది, దీనివలన ఉత్పాదకత అల్పంగా ఉందని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఈ జమీందారులు అందరి మట్టుకు దోసుకోవడం లాగే ఉండేది తప్ప వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదనే మనం చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. ఇది కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకతకు ప్రధాన కారణంగానే మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు సాంకేతికపరమైనటువంటి కారణాలు. సాంకేతికపరమైన కారణాలు మనం చూసినట్లయితే పురాతన ఉత్పత్తి పద్ధతులు, ఇప్పటికీ పశువులు, ఇప్పుడు కూడా భారతదేశంలో 90% ఆఫ్ పీపుల్ వ్యవసాయ రంగంపై డిపెండ్ అయిన వాళ్ళు సనాతన సాంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయ ఉత్పత్తులు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది, వ్యవసాయం పైన ఆధారపడమని చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా పశువులు, చెక్క నాగళ్ళు, కొడవాళ్ళతోనే సేద్యం చేయడం వలన ఆధునిక ఉత్పత్తి పద్ధతులు వాడకపోవడం వలన భారతదేశంలో వ్యవసాయ రంగం ఉత్పాదకత తక్కువగా ఉన్నది అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఇప్పటికి కూడా భారతదేశంలో ఎక్కువ శాతం జనాభా పురాతన వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీటిపారుదల సౌకర్యాలు. భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రధాన సమస్య నీటిపారుదల సౌకర్యాల కొరత. భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రధాన సమస్య ఏంటంటే నీటిపారుదల సౌకర్యాలు కొరత. భారతదేశంలో 40% భూమికి మాత్రమే నీటిపారుదల వల్ల వ్యవసాయం జరుగుతూ ఉంటుంది, మిగతా 60% భూమి కూడా పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటూ ఉంటుంది అన్నమాట. వర్షాలు సరిగా లేని కారణంగా వ్యవసాయ రంగం ఉత్పాదకత అల్పస్థాయిలోనే ఉందని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఏమిటి, భారతదేశంలో ఇప్పటికీ కూడా మొత్తం సేద్య భూమిలో చూసినట్లయితే కేవలం 40% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం అనేది మనం కల్పించడం జరిగింది. అంటే ఈ 40% భూమి కూడా ఏ రకమైన భూమి, ఈ 40% భూమి కూడా మనకి 2-3 పంటల పైన అనుకున్నటువంటి భూమి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గొట్ట బావుల ద్వారా అయితేనేమి, బోర్ బావులు అని చెప్తూ ఉంటాం, కాలువల ద్వారా అయితేనేమి, చెరువుల ద్వారా అయితేనేమి మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి కల్పించడం జరుగుతూ ఉండింది అనమాట. మొదటి ప్రణాళిక కాలంలో నుంచి కూడా 12 ప్రణాళికల కాలం కూడా సరైన పద్ధతుల్లోనే మనకి ఈ నీటిపారుదల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ అనుకున్న విధంగా పంట పొలాల మొత్తానికి మనకి వాటర్ సప్లై చేయలేకపోతూ ఉన్నాం, దీంతో ఉత్పాదకత అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట. మిగిలిన 60% భూమి కూడా వర్షం పడితేనే పంట పండిస్తారు, వర్షం లేదంటే పంట పండే అవకాశం అనేది ఉండదు అన్నమాట. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు మార్పులు తేవాలని లూయిస్ బర్గ్ వంటి వారు వాదించినప్పటికీ కూడా సరైనటువంటి మార్పులనే భారతదేశంలో రాలేదని చెప్తూ ఉంటాము. కొంతవరకు గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల, హరిత విప్లవ ప్రభావం వల్ల కొన్ని పంటల్లో ఈ ఎఫెక్ట్ అనేది మనం చూస్తూనే ఉంటూ ఉంటాము అన్నమాట. అదే దాంతోపాటుగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉండింది అని మనం చూసినట్లయితే ఉత్పాదకతను పెంచడానికి కొన్ని చర్యలను ప్రభావితం చేయడం జరిగింది అన్నమాట. ఏమిటనేది చూసినట్లయితే ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం ముందుగా భూ సంస్కరణలను ప్రవేశపెట్టింది, జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే భూ సంస్కరణల అమలు అన్నమాట. భూ సంస్కరణలు అనేవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. స్వతంత్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు అనేవి భారతదేశంలో ప్రవేశపెట్టారు, కానీ ఈ భూ సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటికీ కూడా వాటిని సరిగా అమలు చేయలేదని చెప్తూ ఉన్నాము అన్నమాట.
ఎందుకు అమలు చేయలేదు? అమలు చేయకపోవడం గల కారణం ఏమిటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయపరమైన విధానాల కారణంగా భూ సంస్కరణ సరైన పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అంటే అతి తక్కువ మంది దాగి ఉన్నటువంటి అతి ఎక్కువ భూభాగాన్ని తీసుకుని ఆ పొలం మొత్తాన్ని కూడా ల్యాండ్ లెస్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడంలో ప్రభుత్వం అనేది విఫలమైందనే మనం చెప్తూ ఉంటాము. తక్కువ భూమి అంటే ఎక్కువ మంది ప్రజల దగ్గర, ఎక్కువ భూమి తక్కువ మంది ప్రజల దగ్గర కేంద్రీకృతమై ఉన్నది అన్నమాట. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లం కూడా భారతదేశంలో వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకత ఉన్నందుకు కారణమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రధానంగా భారతదేశంలో 1951 ల్యాండ్ రిఫార్మ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు 1951 ల్యాండ్ రిఫార్మ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అనేవి రావడం జరుగుతూ ఉండింది అన్నమాట. కానీ ఆ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఎక్కడ కూడా మనకి సరైనగా ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరిగినాయని చెప్పి ఒక లాగ్ పోస్టింగ్ అనేది జరుగుతూ ఉండింది అన్నమాట. ప్రధానంగా భారతదేశంలో ప్రధానంగా ప్రభుత్వము భూ సంస్కరణలు అమలు చేయడంలో విఫలమవడం కారణంగా వ్యవసాయ రంగం వెనుకబడిపోయిందనడంలో ఎటువంటి సందేహము లేదు అన్నమాట. అంటే భూమి ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ భూమి ఉందని మనం చెప్తూ ఉంటామో, ఈ సర్ప్లస్ భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని తీసుకుని ల్యాండ్ లెస్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనమాట. కానీ అది ఎక్కడైనా జరుగుతూ ఉందా అంటే ఎక్కడా కూడా జరిగే అవకాశం లేదు అనమాట. ఆ సర్ప్లస్ భూమిని తీసుకుని ల్యాండ్ లెస్ పీపుల్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. కొంతవరకు వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, కొన్ని కొన్ని రాష్ట్రాలు, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసి ఈవెన్ ల్యాండ్ లెస్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉండింది అనమాట. కానీ యాక్చువల్లీ ఆ ఇంప్లిమెంటేషన్ నా మాత్రమే మనం చెప్తూ ఉంటాము అనమాట. నెక్స్ట్ కౌలు సంస్కరణ జమీందారీ వ్యవస్థను రద్దు చేయటము, ఇది మేజర్ ఇంప్లిమెంటేషన్గానే మనం చెప్తూ ఉంటాము. ఎందుకు జమీందారీ వ్యవస్థ వల్ల ఏ రకమైన లోపాలు ఉన్నాయి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే, జమీందారీ వ్యవస్థ అంటే ఏమిటి? ఇవి కొన్ని వందల వేల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లోనే కేంద్రీకృతమైన ఆ భూములు మొత్తము వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరైతే దిగువ మధ్య తరగతి వ్యవసాయదారులు ఉంటూ ఉంటారో, నాన్నగారైన వర్గాల వారు ఉంటూ ఉంటారో, వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. దోపిడీకి గురవుతూ ఉంటూ ఉంటారు అన్నమాట. సో దీనికి రెమెడీగా మొత్తం జమీందారీ వ్యవస్థని ప్రభుత్వం స్వతంత్ర అనంతరం రద్దు చేయడం ద్వారా కొంతవరకు ఆ సమస్య పరిష్కరించిందని చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ కౌలు సంస్కరణలను ప్రవేశపెట్టింది. కౌలు సంస్కరణలు అంటే, కౌలు అంటే ఏమిటి, భూమి లేనటువంటి ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుడు భూమి కలిగి ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి పొలాన్ని తీసుకుని తాను పండించుకునే పంటలో కొంత ఆ స్థల యజమానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రైతును మనం కౌలు రైతు అని చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. ఈ రకమైనటువంటి కౌలు సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కౌలు రైతు ఏం చేస్తూ ఉంటాడు, ఆ రైతు ఎప్పుడైనా కౌలు రైతుని పంటలోంచి పంపించేసేవాడు, అక్కడికి నచ్చలేదు అనుకోండి, పంట నా పొలం నాకు ఇచ్చేయమని చెప్పేసి మనం పంపించేసే అవకాశం ఉంటూ ఉండేది అన్నమాట. అందుకని చెప్పేసి ఆ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు ఏం చేశారు, ఈ కౌలు వ్యవసాయదారులకు కొన్ని కౌలు వ్యవసాయదారులకు కొన్ని హక్కులను కల్పిస్తూ కౌలు సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పంట నా పంట మా పొలాన్ని మధ్యలోంచి వాడిని పంపించే అధికారం రైతుకి లేకుండా చేసే విధంగా కౌలు రైతు కౌలు సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ చెప్పుకి సాంకేతిక పరంగా 1966 నూతన వ్యవసాయ వ్యూహం ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సాంకేతికంగా 1966 నూతన వ్యవసాయ వ్యూహమును ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. మార్కెటింగ్లో లోపాలను తొలగింది. అంటే నూతన వ్యవసాయ వ్యూహము అంటే ఏమీ లేదు, 1966 ఖరీఫ్ సీజన్ కాలంలో మనకి గ్రీన్ రివల్యూషన్ భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ అంటే ఏమిటి, దేన్ని మనం గ్రీన్ రివల్యూషన్ అని చెప్తూ ఉంటూ ఉంటాము, గ్రీన్ రివల్యూషన్ అంటే హరిత విప్లవము అని అర్థము అనమాట. అంటే ఏమిటి, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడమే హరిత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశము. అంటే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడము, ఈ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలనే ఉద్దేశంతో హరిత విప్లవం భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే నూతన వంగడాల కార్యక్రమము, నూతన వ్యవసాయ వ్యూహము అని చెప్తూ ఉంటాము. ఆ గ్రీన్ రివల్యూషన్ దాన్ని హరిత విప్లవము అని కూడా మనం చెప్తూ ఉంటాము. భారతదేశంలో
పంతొమ్మిది వందల 66వ సంవత్సరం నుండి 1966 ఖరీఫ్ సీజన్ కాలం నుండి మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అని మన నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్కెటింగ్ లోపాలను తొలగించడానికి ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణానికి కనీస మద్దతు ధరల విధానము వ్యవసాయదారులకు అనుకూలంగా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. మార్కెటింగ్ లోపాలను భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే మార్కెటింగ్ దోపిడీకి గురవుతూ ఉంటారు. దళారీ వ్యవస్థ అనేది ఉంటూ ఉంటుంది అక్కడ. ఈ దళారుల నుండి ప్రభుత్వం కాపాడడం కోసం మార్కెటింగ్ సంస్కరణలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా గిడ్డంగులు నిర్మాణము, గిడ్డంగులు అంటే గోడౌన్స్, ఎందుకు రైతులు తాము పండిన పంటను కొంత భాగాన్ని వాళ్ళు స్టోర్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంటుంది అనమాట. పండిన పంటలో కొంత భాగాన్ని స్టోర్ చేసుకోవడం ద్వారా ఏమవుతూ ఉంటుంది, మాకు కనీసం మద్దతు ధర వచ్చినప్పుడు మద్దతు ధర ప్రకటించినప్పుడు మద్దతు ధర వచ్చినప్పుడు ఆ పంటను విక్రయించుకునే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అనమాట. గిడ్డంగి నిర్మాణం కల్పించడం, గిడ్డంగి సౌకర్యం కల్పించడం, కనీస మద్దతు ధరల విధానం వల్ల వ్యవసాయదారులకు కొంతవరకు మేలు జరిగిందని చెప్తూ ఉంటాము అనమాట. నెక్స్ట్ చివరికి వ్యవసాయ ఉత్పాదకతకు అధికం చేయడానికి ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ యాంత్రీకరణ అంటే ఏమిటి, దేన్ని వ్యవసాయ యాంత్రీకరణ అని చెప్తూ ఉంటూ ఉంటాము. వ్యవసాయ యాంత్రీకరణ అంటే వ్యవసాయ రంగంలో యంత్రాలను ప్రవేశపెట్టడము, సాంప్రదాయ పనిముట్ల ప్లేస్లో సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడాన్ని మనం వ్యవసాయ యాంత్రీకరణ అని చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే క్రమేపీ భారతదేశంలో కొంతవరకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఆర్థిక పరిపుష్టత అనేది పెరిగే అవకాశం ఉండదండి. ఇవి ప్రభుత్వం ప్రధానంగా మనకి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రధానంగా తీసుకున్నటువంటి చర్యలు. ఏ చర్యలు తీసుకుందాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడానికి ప్రధానంగా తీసుకున్నటువంటి చర్యలను మనం చూసినట్లయితే ఏ చర్యలు తీసుకుంది, ఒకటి ప్రభుత్వం భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది, జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అనమాట. భూ సంస్కరణలు ప్రవేశపెట్టడము అట్లనే జమీందారీ వ్యవస్థను రద్దు చేయటము అనమాట. సో దాంతోపాటుగా భూ సంస్కరణలు ప్రవేశపెట్టడము, జమీందారీ వ్యవస్థను రద్దు చేయటము. దాంతోపాటుగా మనం చూసినట్లయితే కౌలు సంస్కరణలను అమలు చేయటము. సో ఈ కౌలు సంస్కరణలు అమలు చేయడంతో పాటుగా మనకి భారతదేశ నూతన వంగడాల కార్యక్రమమును ప్రారంభించడము అనమాట. నూతన వంగడాల కార్యక్రమం అంటే దేన్ని మనం నూతన వంగడాల కార్యక్రమం అని చెప్తూ ఉంటూ ఉంటాము. నూతన వంగడాల కార్యక్రమం అంటే ఏమిటి, గ్రీన్ రివల్యూషన్ ఏమని నూతన వంగడాల కార్యక్రమము అని మనం చెప్తూ ఉంటూ ఉంటాము. ఈ నూతన వంగడాల కార్యక్రమం ఫలితంగా ఏమైంది, ఆర్థికంగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో పెనుమార్పులే తీసుకురావడం జరిగిందని చెప్తూ ఉంటాము. వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణం అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మార్కెటింగ్ లోపాలు తొలగించడం జరిగింది, ప్రభుత్వమే గిడ్డంగి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. దాంతోపాటుగా కనీస మద్దతు ధర ప్రభుత్వమే ప్రకటించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. వ్యవసాయ ఉత్పాదకతను అధికం చేయడానికి వ్యవసాయదారులను ప్రభుత్వం యాంత్రీకరణ చేయడానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యవసాయ భారతదేశంలో అల్ప ఉత్పాదకత తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ఇవి ప్రధానంగా మనం చెప్తూ ఉంటాము అనమాట. ఏమిటి ప్రధానంగా మూడు కారణాలు చెప్పుకున్నా అంటే భారతదేశంలో అల్ప ఉత్పాదకతకు ప్రధానంగా మనం మూడు కారణాలు అనేవి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏమిటి ఆ మూడు కారణాలు, ఒకటి సాధారణ కారణాలు, రెండు వ్యవస్థాపూర్వ కారణాలు, మూడు సాంకేతిక కారణాలు. సాధారణ కారణాలు ఏమిటి, భూమిపై జనాభా ఒత్తిడి అధికంగా ఉండటము. సాధారణ కారణాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నది ఏమిటి, భూమిపై అంటే ఈ మూడు కారణాలు కూడా ప్రధానమైనటువంటి కారణాలు. ఏమిటి భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతగా ప్రధానమైన కారణాలు ఏమిటి, ఈ మూడు కారణాలను మనం చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. సో సాధారణ కారణాలు, వ్యవస్థాపూర్వక కారణాలు, సాంకేతిక కారణాలు అని చెప్పేసి సాధారణ కారణాల్లో మళ్ళీ మనం చూసినట్లయితే ఏమిటి, సాధారణ కారణాల మళ్ళీ మనం ఎన్ని రకాల డివిజన్ చేసి నాలుగు రకాలుగా డివిజన్ చేయడం జరుగుతుంది ఉండింది అనమాట. ఏమిటి నాలుగు రకాలు, కానీ ఒకటి
భూమిపై జనాభా వృద్ధి అధికంగా ఉండడం. భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారని మనందరికీ తెలిసినటువంటి విషయం. భారతదేశంలో ఎక్కువ మంది శాతం మంది జనాభా వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయినారని మనందరికీ తెలిసింది. ఆంగ్లేయుల కాలంలో సాంప్రదాయ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాంప్రదాయ వృత్తుల వారు వ్యవసాయంపై మొగ్గు చూపారు అనమాట. దీంతో వ్యవసాయంపై ఒత్తిడి అనేది పెరిగిందని మనం చెప్తూ ఉంటూ ఉంటాము అనమాట. సో దాంతోపాటుగా మొత్తం గ్రామీణ జనాభాలో 76% స్వతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయ రంగంపైన డిపెండ్ అవుతే, ప్రస్తుతం వచ్చినప్పుడు 43% మంది వ్యవసాయ రంగంపైన డిపెండ్ అవ్వడం వల్ల భూమిపై ఒత్తిడి అనేది అధిక మొత్తంలో పెరగడం వల్ల భారతదేశంలో సాధారణంగా వ్యవసాయ రంగం ఉత్పాదకతని తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్గా మనం చెప్తూ ఉన్నాము అన్నమాట. నెక్స్ట్ వచ్చి గ్రామీణ వాతావరణం. ఎక్కువ మంది వ్యవసాయదారులు నిరక్షరాస్యులు, దాంతోపాటుగా వాళ్ళందరూ కూడా సనాతన సాంప్రదాయ పద్ధతులు అనుసరించడము కారణంగా, వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉండటం కారణంగా సాంఘిక వాతావరణంలో ఆధునిక సాంఘిక పరిజ్ఞానం అవరోధంగా ఉంటూ ఉన్నదని చెప్తూ ఉన్నాము అనమాట. అంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశమైనటువంటి అనువైనటువంటి వాతావరణము గ్రామీణ ప్రాంతంలో లేకపోవడం కూడా ప్రధానంగా మనకి కారణంగానే మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటడుగు భారతదేశంలో ఇది మూడో కారణం. ఫస్ట్ ఏంటి, జనాభా భూపా జనాభా సాధారణమైనటువంటి కారణాల్లో భూమిపై జనాభా వృత్తులు అధికంగా ఉండటము, రెండు గ్రామీణ ప్రాంత జనాభా ఎక్కువ ఆధారపడటం వ్యవసాయ రంగం పైన, నెక్స్ట్ వ్యవసాయ ఇతర సేవల లోపము. వ్యవసాయ ఇతర సేవల లోపం అంటే ఏమిటి, వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయ పరపతి మార్కెట్కు రవాణా సమాచార సౌకర్యాలు అవసరం. కానీ భారతదేశం మొదటి నుంచి కూడా సంస్థాగతమైనటువంటి సామాజిక రైతులకు వ్యవసాయ విత్తనం కోసం వడ్డీ వ్యాపారస్తుల మీద అధికంగా ఆధారపడుతూ వస్తూ ఉంటూ ఉంటుంది అన్నమాట. కానీ ప్రస్తుతం కొంతవరకు మార్పు వచ్చి వడ్డీ వ్యాపారస్తులే కాకుండా బ్యాంకులు అంటే ఫైనాన్షియల్ ప్రభుత్వ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి కూడా మనం లోన్ల రూపంలో తీసుకురావడం జరుగుతూ ఉంటూ ఉంటుందని చెప్తూ ఉంటూ ఉంటాము అన్నమాట. సో ఇది కూడా భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి కారణంగానే మనం చెప్తూ ఉన్నాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వలసపాలన అన్నమాట. వలసపాలన వలన కూడా భారతదేశంలో వ్యవసాయ రంగ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణాలే అనమాట. ఏమిటి, బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో వారు భారతదేశ వ్యవసాయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేదు. ఇంగ్లాండ్లో ఏవైతే వ్యవసాయ విప్లవం వచ్చిందో ఆ వ్యవసాయ విప్లవాన్ని భారతదేశంలో అమలు చేయలేదనే చెప్తూ ఉంటాము అన్నమాట. ఇది కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం ఉత్పాదకత తక్కువగా ఉన్న ప్రధాన కారణం. అంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ పూర్తిగా ఏ విధంగా వాడుకుంది అంటే, భారతదేశ వ్యవసాయ రంగం బ్రిటిష్ గవర్నమెంట్ ఏ విధంగా వాడుకుంది, పూర్తిగా బ్రిటిష్ ఇంగ్లాండ్కి అవసరమైనటువంటి ఇంగ్లాండ్ పరిశ్రమలకు కావినటువంటి రా మెటీరియల్ని సప్లై చేసే దేశంగానే భారతదేశాన్ని ఉపయోగించుకుంది. కానీ సో భారతదేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ నాలుగు కూడా సాధారణమైనటువంటి కారణాలు. ఏమిటి, భూమిపై జనాభా ఒత్తిడి అధికంగా ఉండటము, గ్రామీణ జనాభా ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైన ఆధారపడి జీవనం సాగించడము, వ్యవసాయ ఇతర సేవల లోపము, నెక్స్ట్ వలస పాలన, ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండడం కారణంగా చెప్తూ ఉంటాము. రెండో కారణం ఏమని చెప్పుకున్నాము, వ్యవస్థాపూర్వక కారణాలు. ఈ వ్యవస్థాపూర్వక కారణాలు మళ్ళీ మనం ఎన్ని రకాలుగా డివిజన్ చేస్తూ ఉన్నామంటే రెండు రకాలుగా డివిజన్ చేయడం జరుగుతూ ఉన్నది. చిన్న కమతాలు, అట్లనే భూస్వామ్య పద్ధతులు, కౌలు విధానము. చిన్న కమతాలు, భూస్వామ్య పద్ధతులు, అలానే కౌలు విధానము అన్నమాట. సో ఈ భూస్వామ్య పద్ధతులు, కౌలు విధానం ఇవి కూడా భారతదేశంలో మనకి ప్రధానంగా భారతదేశంలో వ్యవస్థాపూర్వమైన కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం అంటే భారతదేశం అల్ప ఉత్పాదక గల కారణాల్లో ప్రధానమైన కారణము. చిన్న కమతాలు, భారతదేశంలో వంశ పారంపర్య హక్కులను కలిగి ఉండటము, వ్యవసాయంపై జనాభా ఒత్తిడి అధికంగా ఉండటము, రైతులు రుణగ్రస్తత అంటే ఎక్కువ అప్పులు పాలైపోయి ఉండటము, ఈ కారణం వల్ల
చిన్న కమతలుగా తమ పొలాలు విభజించడానికి కారణమవుతున్నవి అనమాట. భారతదేశంలో సగటు కమతాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటాం. భారతదేశం సగటు కమతాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్తూ ఉంటాం. 2001 నాటికి 1.32 హెక్టార్ల మాత్రమే ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడానికి చిన్న కమతాలు సరైనవి కాదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. భారతదేశంలో అధిక శాతం చిన్న కమతాలే. ఎందుకు? వారసత్వ హక్కును కలిగి ఉండటము, రైతులు రుణగ్రస్త అయిపోవడము, అనేక జనాభా ఒత్తిడి అధికంగా ఉండటం వ్యవసాయ రంగం పైన, ఈ అనేక కారణాల వల్ల భారతదేశంలో ప్రధానంగా అధికంగా ఈ రకమైనటువంటి కాంప్లికేషన్ మనం వ్యవసాయ రంగ ఉత్పాదకత అల్పంగా ఉండడానికి ప్రధానమైన కారణంగా చెప్తాం. ఎందుకు? చిన్న కమతాలుగా ఉండడం వల్ల నూతన వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది లేకుండా పోతూ ఉండింది అనమాట. నెక్స్ట్, భూస్వామ్య పద్ధతులు, కౌలు విధానం. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన జమీందారీ వ్యవస్థ వ్యవసాయ అభివృద్ధికి ఆటంకం అయినప్పటికీ కూడా కొంతవరకు కౌలు భారతదేశం గవర్నమెంట్ ఏం చేసిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వ్యవసాయ రంగ అభివృద్ధిపై అప్పుడు ఉన్నటువంటి జమీందారులు శ్రద్ధ చూపించేవారు కాదు. కేవలం పన్ను వసూలు చేసుకుని వచ్చిన ఆదాయం వాళ్ళు ఎంజాయ్ చేయడమే తప్పించి రైతులకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైనటువంటి శ్రద్ధ కూడా చూపించేవారు కాదు అనమాట. ఈ కౌలు విధానంలో కౌలుదారుల భద్రత కరువైనది. దీనివలన ఉత్పాదకత అల్పంగా ఉన్నదని మనం చెప్తూ ఉంటాము అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాంకేతిక పరమైనటువంటి కారణాలు. ఈ రెండు కూడా వ్యవస్థాపకులు అంటే సాధారణ కారణాలు మనం 4 రకాలుగా వర్గీకరించాము. వ్యవస్థాపూర్వ కారణాలు 2 రకాలుగా వర్గీకరించాము. ఏమిటి? చిన్న కమతాలు అని చెప్పేసి, 2, భూస్వామ్య పద్ధతుల్లో కౌలు విధానాలు అని చెప్పేసి. నెక్స్ట్ సాంకేతిక కారణాలు. సాంకేతిక కారణాలు మనం చూసినట్లయితే సాంకేతిక దాంట్లో మొట్టమొదటిది పురాతన ఉత్పత్తి పద్ధతులు. ఇప్పటికీ పశువులు, చెక్క నాగళ్ళు, కొడవళ్ళతో సేద్యం చేయడం జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను వాడకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉన్నదని మనం చెప్తూ ఉన్నాము అన్నమాట. అది ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలామంది సేద్యం చేసేటటువంటి భూమి సాంప్రదాయ పద్ధతుల్లోనే సేద్యం చేయడం జరుగుతుంది. ఇది కూడా భారతదేశ ఉత్పాదకత తక్కువగా ఉండడానికి కారణంగానే మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్, నీటిపారుదల సౌకర్యాల కొరత. భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రధాన సమస్య నీటిపారుదల సౌకర్యాల కొరత. భారతదేశ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన సమస్య ఏమిటి అంటే నీటిపారుదల సౌకర్యాల కొరత. భారతదేశంలో 40% భూమికి మాత్రమే నీటిపారుదల వల్ల వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో వ్యవసాయ రంగంలో కేవలం 40% భూమి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు అనేది లభించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా 60% భూమికి ఏ రకమైనటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఆ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎందుకు లేవు? దానికి కారణం ఏమిటి అంటే భారతదేశంలో అనేక రకాలైనటువంటి సామాజికపరమైన సమస్యలే. ఎందుకు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలి అనుకుంటే రకరకాల కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ ఏముంది. సో ఇప్పుడు వరకు ఆ ప్రాజెక్ట్ 10 సంవత్సరాల కాలానికి ఇంతవరకు అది కంప్లీట్ అయ్యింది లేదు. ఏ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలనే కానీ అనేక కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. పైగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఏదైనా నూతన ఇంప్లిమెంటేషన్ వస్తుంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు అన్నమాట. సాంప్రదాయంగా ఆ విధంగానే వెళ్ళిపోతే నడిచిపోయినాకే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీటిపారుదల చూసినట్లయితే భారతదేశంలో అధిక మొత్తంలో బోర్వెల్స్ ద్వారానే సాగు చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. బోర్వెల్స్ అంటే బోర్ బావుల ద్వారానే ఎక్కువ మొత్తంలో పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. భారతదేశంలో వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకతకు ప్రధానమైన కారణాలు సరైనటువంటి భూమి ఉన్నప్పటికీ కూడా ఆ భూమిని సాగు చేస్తున్నప్పటికీ కూడా సరిగా నీటిపారుదల సౌకర్యం కల్పించలేకపోవడం వల్ల మెజార్టీ ఆ భూమి 40% పైగా భూమి వర్షాధారం పైన ఆధారపడి ఉండటం వల్ల వర్షాలు సరిగా పోరానట్లయితే ఆ భూమి మొత్తము కూడా డ్రైగా ఉండిపోయి కరువు కాటకాలు సంభవించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే భూమి ఉంది కానీ ఆ భూమికి అవసరమైనటువంటి వాటర్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతుందామని చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు ప్రధానమైన కారణంగానే చెప్తూ ఉంటాము అన్నమాట. అందుకే ప్రభుత్వం అనేక సబ్సిడీస్ ద్వారా ఈవెన్ వెల్స్, బోర్ వెల్స్ నిర్మాణం అనేది ప్రభుత్వం
చేపట్టడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటికి ప్రభుత్వము ఏ రకమైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి? ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అంటే భూ సంస్కరణలను అమలు పెడుతూ ఉంటుంది, జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది, కౌలు సంస్కరణలను ప్రవేశపెట్టింది, అలానే నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చెప్పేసి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది, మార్కెటింగ్ లోపాలను తొలగించడానికి గిడ్డంగులు అట్లనే ఫ్రేజర్ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది, దాంతోపాటు పంట కాలానికి ముందే మద్దతు ధర ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకాలైనటువంటి కార్యక్రమం ద్వారా భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తగ్గకుండా ఉండేందుకు పెంచేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా భారతదేశ వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత కారణాలు దాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు అన్నమాట. ఎన్ని కారణాలు మనం చెప్తూ ఉన్నాము? ప్రధానంగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదక ప్రధాన కారణాలు రెండు రకాల ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాం. మూడు రకాల ప్రధాన కారణాలు, సాధారణ కారణాలు, వ్యవస్థాపూర్వ కారణాలు, అలానే సాంకేతిక కారణాలు. సాధారణ కారణాలను మనం ఎన్ని రకాలుగా డిఫైన్ చేసాము? సాధారణ కారణాలను మనం 4 రకాలుగా డిఫైన్ చేసాము. వ్యవస్థాపూర్వ కారణాలు 2 రకాలుగా డిఫైన్ చేసాము. అలాగే సాంకేతిక కారణాలు 2 రకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. ఇది మనకి భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి అల్ప ఉత్పాదకత గల కారణాలు, అల్ప ఉత్పాదకతను తగ్గించడానికి మనం తీసుకునేటువంటి చర్యలు అనమాట. నెక్స్ట్ టాపిక్ మనకి ఏముంటుంది అంటే భారతదేశంలో వ్యవసాయ ధరల విధానం గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. దాంతోపాటుగా భారతదేశంలో సంబంధించి అగ్రికల్చర్ సెక్టర్లో అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఇంకే రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉండింది అనేది నెక్స్ట్ టాపిక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.